dinga da 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 dinga. అద్భుతమైన వంట వండి మనకి నోట్లు నీళ్లు తెప్పించడానికి రెడీగా ఉన్నారు. ఒకవైపు ఫైట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఓకే రెడీయా? రెడీ. పాపం చిన్నగా ఉన్నారు అండి, వాళ్ళు ఏం ఫైట్ చేస్తారు? చిన్నగా ఉన్నా బాగానే ఫైట్ చేస్తుంది. అవునా? కొంత పెద్దదేనా? ఇప్పుడు రావట్లేదు నా ముందు. బాగున్నారండి హెయిర్ స్టైల్, మీరు ఫుల్ ట్రెండీగా ఉన్నారు. నాకంటే ట్రెండీ. నేను చూడండి పాతకాల ముసలకు లాగా జడేసుకున్నాను, ఇలా కటింగ్ చేయించుకోలేదు. సరే ఫుల్ ఖుష్ కదా మీరు, ఇప్పుడు ఖుష్ కదా, కమ్మగా ఉండాలి. అయితే ఏమంటారు చెప్పండి, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చేసుకుందాం. చక్క చక్క నేర్పించారు. ఆలు బాయిల్ చేసుకోవాలండి, వాటర్. ఫస్ట్ మనం ఆయిల్ బాయిల్ చేస్తాం. ఆయిల్ బాయిల్ చేస్తాం. సరే, మీరు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, కంగారు పడుతున్నారు, ఎందుకంటే ఈ రోజు చూస్తారు కదా నన్ను టీవీలో. ఇప్పుడు మనం ఎగ్ బీచ్ చేసుకోవాలి. కోడిగుడ్డు తెల్ల సొన తీసుకోవాలా? రెండు. ఓకే, వైట్. ఎన్ని బిస్కెట్స్ చేస్తున్నారండి? 2 కప్స్ పిండితో చేస్తున్నారు. 2 కప్పుల పిండి. 2 కప్పుల పిండి. ఒక గుడ్డు సరిపోతుందా? 2 కప్పుల పిండికి 1 గుడ్డు కావాలి. మీకు ఎప్పుడైనా పెట్టారండి మీ ఫ్రెండ్ ఇది బిస్కెట్స్? లేదండి పెట్టానండి, ఆ మరలనే ఉంటా ఉంది. బీచ్ చేసుకోవాలండి. బీచ్ చేసుకొని. సో మీ ప్రయోగం అండి ఇది, లేకపోతే ఇంతకు ముందు ఎవరైనా చేశారా? మా ఫ్రెండ్ చేసిందండి. అలా చెప్పండి, మీ ఇంట్లో మీరు చేశారని చెప్పారా? ఇది ఏం పిండి అండి? మైదా పిండి అండి. 2 కప్పులు మైదా పిండి. 2 కప్పులు మైదా. తర్వాత బేకింగ్ పౌడర్ అండి ఇది. తర్వాత సాల్ట్ 2 స్పూన్స్ పోయాలి. కొంచెం సాల్ట్ ఉంటుంది, మరి ఉప్పు బిస్కెట్లు కాదు. పూను 1 నెయ్యి ఇది కలుపుకుంటే అవి బాయిల్ అయ్యాక అవి చేసేసి దీంట్లో ఉడికిపోయింది తీసే. ఏం బాగుంటాయండి అన్నారంటే అంతే కదా, సింబాలిక్ ఇలా చూపిస్తారు అనమాట. 2 కప్పుల పిండికి 2 బిక్స్. 2 బిక్స్. ఇద్దరు లెవెల్ ఇప్పుడు కిచెన్ పెయిన్. నేనే చేస్తా. సో మొదటి నుంచి అనుకుంటున్నారా ఆహాయం రుచిలో పార్టిసిపేట్ చేయాలని? చేయాలి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, దొరకలేదు ఇన్ని రోజులకి. ఈరోజు వచ్చింది. అవునండి. హ్యాపీయా? హ్యాపీ. సో వాటర్ వేయాల్సిన అవసరం లేదు? లేదండి. నెయ్యి ఆలూ ఉన్న చెమ్మతోనే సరిపోతుంది. సరిపోతుంది. బిస్కెట్స్ చేయడానికి ఏమన్నా వేడి చేయను? ఆయిల్ వేడి చేయను. అలా పిండి మెత్తగా కలిపేసేయాలి. మెత్త కలుపుకుంటా. ఓకే, లోపు నేను నూనె పోస్తున్నానండి. డీప్ ఫ్రైకి కదా? అవునండి. చాలా చాలా బిస్కెట్స్ దేని మీద చేస్తారండి? చేతిపైన చేసుకొని వేయచ్చు, పీట పైన కూడా చేసి దాంట్లో. ఓకే, దీంట్లో షుగర్తో పని లేదు? లేదు. బిస్కెట్స్ సాల్ట్ బేకింగ్ పౌడర్ తోటే. ఓకే, ఈ గుడ్డు ఎప్పుడు కలుపుతారు? ఈ బిస్కెట్లు చేశాక దీంట్లో తీసేసి దీంట్లో వద్దేసి ఇట్లా అనేసి నూనెలు వేసి చేసేయాలి, వేయించాలి. ఇది పిండి అయిపోయిందండి కలపడము. దీన్ని చిన్న చిన్న బాల్స్ తీసేసి ఉండలు చేసుకొని తీసుకెళ్తారా? టెంపుల్ తీసుకెళ్తామండి. ఇవి అయిపోయినాయండి. ఎగ్లో ఇది చేసుకొని టీ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పెట్టేసి దాంట్లో ఉప్పు ఏమీ వేయలేదు. ఏం లేదు, జస్ట్ ఎగ్ బీచ్ చేసింది. బ్రౌన్ కలర్ వచ్చినాక
బాగుందండి, కాన్సెప్ట్ బాగుంది. చూపిస్తా. అలా మీరు వేస్ట్ పోండి, నేను కూడా వీటిని కడుపులో వేస్ట్ పోతాను. దాంట్లో టమాటా సాస్ వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంది. టమాటా సాస్ వేడి వేడి ఆలుబిక్కి నేను తీస్తూ ఉంటాను. మీకు ఇప్పుడు రోజు మీ ఫ్రెండ్ పెట్టలేదు కదా, మీకండి మీ ఫ్రెండ్ కంటే నేనే. థ్యాంక్ యూ. ఎలా ఉందండి? బాగుంది. బాగుందా? నేను పెట్టినది బాగుంది, ఇవిడ ఉండేది బాగుంది. పెట్టినది సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి. అవునండి, స్నాక్స్ ఏమో మంచి బ్రేక్ఫాస్ట్ కూడా. కాన్సెప్ట్ అయితే అదిరిందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అవునండి, బాగుంది మీ ప్రయోగం సూపర్. థ్యాంక్స్ అండి, చాలా బాగుందండి, యమ్మీ. సో ఇంత చక్కటి ఆలూ బిస్కెట్స్ తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాం, చూసి నేర్చుకోండి. ఆలూ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆలు, మైదా పిండి, వంట సోడా, నెయ్యి, ఉప్పు, గుడ్డు, నూనె, టమాటా సాస్. ఆలూ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ముందుగా ఆలూను ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి, వంట సోడా, ఉప్పు, కొద్దిగా నెయ్యి, ఉడికించిన ఆలూ వేసి బాగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకుని బీట్ చేసిన ఎగ్స్లో డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఆలూ బిస్కెట్స్ తినడానికి రెడీ. మష్రూమ్ స్టిక్స్ తయారు చేసే విధానం: ముందుగా నీళ్లలో ఉప్పు వేసి వేడి చేసి మష్రూమ్స్ బాగా కడుక్కోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా